ఎంతటి అసాధ్యాన్ని సుసాధ్యంగా సాధించవచ్చని నిరూపించుకున్నాడు ఓరుగల్లు చదువుల బిడ్డ విఘ్నేష్. దేవుడు కంటి చూపు చిన్నదిగా ఇచ్చిన ఏమాత్రం అధైర్యం చెందకుండా తల్లిదండ్రుల సహకారంతో షైన్ విద్యా సంస్థల నీడలో మంచి బోధకుల సూచనలతో జాతీయ స్థాయిలో పేరుగాంచాడు విఘ్నేష్. ఇక హైదరాబాద్ తర్వాత ఉన్నత విద్యను అందించేందుకు వరంగల్ కేంద్రంగా పేరుగాంచడంలో షైన్ విద్యా సంస్థలో ముందంజలో నిలుస్తుంది. విద్యార్థులకు చదువులతో పాటు క్రమశిక్షణ, సమాజంపై అవగాహన అనే నినాదంతో ముందుకు సాగుతుంది. ఇక ఇటీవల విడుదలైన జేఈఈ పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన షైన్ విద్యా సంస్థల చైర్మన్ కుమార్ యాదవ్ ర్యాంకర్ విఘ్నేష్తో మా వరంగల్ నుండి ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. అన్ని రంగాల్లో పోటీ పడుతుంది వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాకు ప్రత్యేకంగా కూడా విద్యా సంస్థలు ఒక మెట్టును ఎక్కించే విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతమైతే జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించే విషయంలో ఏదైతే షైన్ విద్యా సంస్థ ఒక మొదటి మెట్టు వేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఓరుగల్లు వాసి జి విఘ్నేష్తో మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకుందాం. జాతీయ స్థాయి లెవెల్లో కూడా ర్యాంకు సాధించాడు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒక ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ముగ్గురితో పోటీ పడుతున్నటువంటి మన ఊరుగలు బిడ్డ చదువుల ముద్దు బిడ్డ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. విఘ్నేష్ గారు చెప్పండి, మీరు ఇంత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కారణము తల్లిదండ్రుల ప్రోత్సాహం, అదేవిధంగా విద్యా సంస్థల సహకారం మీకు ఎలా లభించింది? మీ స్ఫూర్తిని ఎలా జనాలు చెప్పుకోదలుచుకున్నారు? ముందుగా నేను మా అమ్మ నాన్నలకి, మా ఉపాధ్యాయులకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఈ వేదిక మీదుగా. నేను మొదటిసారి నాకు ఇలా లోపం ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఎక్కడా నన్ను ఏ వేరే వికలాంగుల అది ఆ స్కూల్లో వేయడం కానీ అలాంటివి ఏమీ చేయకుండా నార్మల్ స్కూల్లోనే అది నన్ను అక్కడనే పంపించారు. అండ్ నాకేమనిపిస్తుందంటే అది మా అమ్మ నాన్న వాళ్ళు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. దానికి ధీటుగా నేను చిన్నప్పటి నుంచి అందరితో పోటీ పడుతూ చదువుకుంటూ వచ్చాను. నేను 9వ తరగతిలో షైన్ స్కూల్కి చేరాను. అప్పటి నుంచి నాకు కొంచెము ఐఐటి ఫౌండేషన్ ఇచ్చారు. మాకు కెమిస్ట్రీ చెప్పిన రంగనాథ్ సారు, ఫిజిక్స్ చెప్పిన రమేష్ సారు, మ్యాథమెటిక్స్ మాకు మొదటగా శ్రీనివాసన్ సార్ చెప్పారు, తర్వాత రవిప్రసాద్ సార్ గారు చెప్పారు. ఇలా వాళ్ళ ప్రోత్సాహము అండ్ వీళ్ళందరినీ ముందుండి వెనకాల ఇవన్నీ సక్రమంగా నడిపిస్తూ మా కుమార్ సార్ గారు నన్ను ఈ స్థాయిలోకి పెట్టగలిగారు. జాతీయ స్థాయిలో ఈరోజు ర్యాంకులో మీకు ఎంతో స్థానం వచ్చింది, ఎంత పర్సంటేజ్లో ఉన్నారు, ఫ్యూచర్లో ఎలాంటి భవిష్యత్తు అంటే ఉన్నత శిఖరానికి ఎక్కాలని మీరు ఆలోచనలో ఉన్నారు? నాకు మొన్న జరిగిన జేఈఈ మెయిన్స్లో 99.87% వచ్చింది. దాని జనరల్ ర్యాంక్ వచ్చేసి 1274. కానీ నా కేటగిరీలో నాకు జాతీయ స్థాయిలో AR1 వచ్చింది. దీనిక నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా ఫ్యూచర్లో ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నాను. దానికోసము ఐఐటిని ఒక బ్యాక్గ్రౌండ్గా అండ్ మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేసి తర్వాత నా సివిల్స్ వైపుకి వెళ్ళాలని అనుకుంటున్నాను. చాలాతో మీరు పోటీ పడుతున్నారు, ముఖ్యంగా మీకు పోటీ ఉన్నటువంటి ఏ రాష్ట్రం క్యాండిడేట్లు ఉన్నారు? పోటీ అంటే నేను ఎవరిని పోటీగా భావించనండి. నా కేటగిరీలో నాకంటే ఇద్దరు ముందున్నారు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి మహారాష్ట్ర, ఇంకొకరు వచ్చేసి రాజస్థాన్ నుంచి ఉన్నారు. రెండు రాష్ట్రాల నుంచి మీతో పాటు మూడుగా ముంగుడికైతే సాగుతున్నారు. అయితే ముఖ్యంగా మీ తల్లిదండ్రుల సహకారం ఎట్లా ఉంది? మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్ను ప్రోత్సహించారు. ఎప్పుడూ నన్ను చిన్నగా చూడడం కానీ అలా ఏం చేయలేదు. ఎప్పుడూ నన్ను ప్రోత్సహించడము, ప్రతి విషయంలో నన్ను సహకరించడం వల్ల నేను స్థాయికి వెళ్ళగలిగాను. రైట్, విఘ్నేష్ అయితే ఈ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా షైన్ విద్యా సంస్థల నుంచి మీరు చైర్మన్ గారు మీరున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే, విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఇవ్వాలంటే ప్రత్యేకంగా విద్యా సంస్థలే ప్రధాన పాత్ర ఉంటుంది. అలాంటి పాత్ర మీ సంస్థ పోషిస్తుంది. అదేవిధంగా ఓరుగల్లు బిడ్డ కూడా ఈరోజు ఒక ఉన్నత ఇతను విఘ్నేష్ 9వ తరగతిలో మా స్కూల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన మొదట్లో ఒక సెక్షన్ కాకుండా 2 సెక్షన్లో వండుకుంటూ తన ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తూ ఆయన ఏ ఎగ్జామ్ రాసినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసినట్టయితే ప్రతి ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటూ ఫస్ట్ సెక్షన్ పిల్లలను కూడా ఓవర్టేక్ చేస్తూ ఆయన 10th క్లాస్లో ఫస్ట్ సెక్షన్కు తీసుకురావడం జరిగింది. 10th క్లాస్లో జరిగిన నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్లో
గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో ఆయన సెలెక్ట్ అయ్యాడు. ఆ నేషనల్ టాలెంట్ ఎగ్జామ్ అనేది భారత స్థాయిలో జరుగుతుంది. అంతేకాకుండా మేము ఆయన టెక్నికల్ స్కిల్స్ కానీ, ఆయన మెమరీ స్కిల్స్ కానీ, అంతేకాకుండా ఆయన వర్కింగ్ స్టైల్, పొద్దున ఒక 2 అవర్స్ వర్క్ చేయడము, ఈవినింగ్ ప్రతిసారి టీచర్లు చెప్పిన ప్రతి ఒక్క వర్క్ కానీ ఈవినింగ్ కంటిన్యూస్గా చేయడము, అది కంటిన్యూస్గా 2 ఇయర్స్ ఉండడము, ఆయన స్టాండర్డ్స్ పెంచుకోవడము, అంతేకాకుండా మేము ప్రతిసారి ఎగ్జామ్ తర్వాత ఆయన ఏ విధంగా పర్ఫామ్ చేశాడు, ప్రతి ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్కి ఎంత ఇంప్రూవ్మెంట్ చేశాడనేది మేము ప్రత్యేక గమనించాము. అందులో ఫస్ట్ టైం రాసిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో 99.87 రావడం మా కాలేజీకి గర్వించదగ్గ విషయం. ఈ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చదువులో మాత్రం చాలా కష్టతరమైనటువంటి చదువు చదువుతున్నాడు. తనకి కావాల్సిన టెక్నాలజీ ప్రకారంగా కొన్ని ఇన్స్ట్రుమెంట్ కూడా ఇచ్చారు, చూసాము. ఆ చదువులో ఎట్లా చదువుతుంటే మీకు ఎట్లా అనిపించింది? అబ్బాయికి చిన్నప్పటి నుంచి దృష్టిలోపం ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశయంతో ముందుకు పోవడం, దానికి సగం సహసహకారాలు అందించడం జరిగింది. నేను కూడా ఏ రోజు కూడా తనకి నాకు ఈ లోపం ఉందనే దాన్ని మేము గుర్తు చేయకుండా ఒక సామాన్య విద్యార్థి లెక్క చూసుకోవడం, ప్రతిదానికి సహకారం చేయడం, అట్లా ముందు నేను ప్రోత్సహించడం జరిగింది. దానివల్ల అచీవ్మెంట్ చేసుకోవడం జరిగింది. రైట్, ఈ విధంగా ఒరుగల్లు బిడ్డ విఘ్నేష్ మొత్తమైతే స్పష్టం చేశాడు. ఎందుకంటే కృషి ఉంటే ఏదైనా ఫలితం సాధించవచ్చు. ఖచ్చితంగా తనకున్నటువంటి అంగవైకల్యానికి ఆసరగా తీసుకుని తన జీవితాన్ని కింది స్థాయికి పోకుండా ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు నేను చేసి చూపించాను. నాలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలి. అదేవిధంగా కృషి ఉంటే ఏదైనా ఎంతవరకైనా ఉన్నత శిఖరాలకు ఎక్కొచ్చు అనేది మాత్రం ప్రదర్శన ప్రస్తుతం అయితే నిదర్శనంగా విఘ్నేష్ పరిస్థితి మనం చూడవచ్చు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్